సార్, మొన్న మధ్య ఒక మాట అయితే వినిపించిందండి, చంద్రబాబు గారు ఇప్పుడు సూపర్ సిక్స్ అని పెట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల కంటే ఇంకా అద్భుతమైన పథకాలు ఎక్కువ డబ్బు ఇస్తామని చెప్పి జనాలకి, అంటే మేము పలానా పథకాలు అందించబోతున్నాం. ఇప్పుడు పెన్షన్ అనుకోండి 4000, ఇప్పుడు 3000 ఎంత వస్తుంది వృద్ధులకి పెన్షన్? 4000 ఇస్తామన్నారు బాబు గారు ఏప్రిల్ నుంచి, ఏప్రిల్ మే నెల నుంచి ఇచ్చేస్తామన్నారు. సో ఇలా రకరకాల సూపర్ సిక్స్ అని పెట్టారు, చాలా ఎక్కువ వెల్ఫేర్ అనేది ప్రకటించారు. అప్పట్లో వైసీపీ నాయకులు ఒక మాట అనేవారండి, అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉంటే చంద్రబాబు గారు ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక శ్రీలంకలా చేస్తున్నారు, ఒక సోమాలియాలా చేస్తున్నారని చెప్పి విమర్శించేవారు బాబు గారు. అలాంటిది ఇప్పుడు ఆయన మాకంటే ఎక్కువ పథకాలు ఎలా ఇవ్వగలుగుతారు? అంటే ఆయన ఇప్పుడు ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవదా, సోమాలియా కాదా, అంటే ఆర్థికంగా చితికిపోదా అని ఒక క్వశ్చన్ అడిగేవారండి. దానికి మీ సమాధానం ఏంటి? దానికి సమాధానం, ఆయన ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అనేది ఆయనకి తెలిసినట్టుకి ఎవరికి తెలియదు. మీరు చూస్తూ ఉండండి, 1 ఇయర్ తిరిగేటప్పుడు ఎన్ని కొత్త ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. తర్వాత ఇంకోటి పెద్దది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంది, వరంగల్ ఉంది, నిజామాబాద్ ఉంది, మంచి సిటీస్ ఏమండి. అదేవిధంగా చూసుకుంటే తమిళనాడు చూసుకుంటే మెడ్రాస్ ఉంది, కోయంబత్తూరు ఉంది, సేలం ఉంది, కేరళ చూసుకుంటే త్రివేంద్రం ఉంది, బ్రహ్మాండమైంది. మన కర్ణాటక పక్కన ఉన్న కర్ణాటక చూసుకుంటే వాళ్ళకి బెంగళూరు ఉంది, మైసూరు ఉంది. మనకి ఏముందండి ఆంధ్రప్రదేశ్కి? ఏముంది ఒక సిటీ చెప్పండి. మీ నోటితో మీరు ఒక సిటీ చెప్పండి హైదరాబాద్, మనకి ఆంధ్రప్రదేశ్లో ఏముంది? ప్రస్తుతానికి ఉన్న దాంట్లో అయితే విశాఖపట్నం ఒకటే అండి. విశాఖపట్నం కూడా, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారే దానికి కంపెనీలు అయ్యింది తీసుకొచ్చి అక్కడ పెట్టించి, ఎందుకంటే దానికి ఒక అద్భుతమైన సిటీ వైజాగ్ అనేది. సముద్ర బొడ్డు బోర్డు అనేది ఆయన, ఆయనకి దాని మీద ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో చెప్పడానికి లేదు. విశాఖపట్నం లాట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఇప్పుడు బాగా ఉన్నాయి, అలాగే అక్కడ హార్బర్ ఉండటంలో హార్బర్ బాగా డెవలప్ చేసి ఇది చేస్తే ఇంకా అద్భుతమైన ఇతర దేశాలన్నింటికి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్లోడు లోడు చేసుకొని మళ్ళీ ఎవరు ఎక్కడికి వెళ్ళాలనేది ఇవన్నీ కూడా చేసే హబ్ లాగా, ఒక సెంట్రల్ హబ్ లాగా వైజాగ్ని చేయడానికి మూడు అవకాశం ఉంది. ఎంతమంది లేబర్కి ఉద్యోగాలు వస్తాయో చెప్పడానికి లేదు, అవన్నీ చాలా ఉన్నాయి. వైజాగ్ని వైజాగ్ని చేస్తాం, వైజాగ్ ఓకే, ఒకటి విజయవాడ సిటీయా, బిజినెస్ సిటీ అంతే, ఏమి కాదు. గుంటూరు పంటలు మిర్చిను పొగాకు ఆడితే అది తెనాలి, ఇంకా తక్కువ. మంగళగిరిలో ఏమీ లేవు. వీటన్నిటి కలిపి అమరావతిని క్యాపిటల్ చేసుకొని ఇదంతా కలిపి ఒక సిటీ చేయాలి. ఇది ఒక అద్భుతమైన సిటీ చేసి దీనికి కావాల్సిన వనరులన్నీ చేయాలి. బయట వాళ్ళ నుంచి, బయట దేశాల నుంచి, అతర రాష్ట్రాల నుంచి, మనకి తమిళనాడు నుంచి వస్తాయి లారీలు, బోల్డ్లు వస్తాయి. ఈ లారీలన్నీ కూడా విజయవాడ విజయవాడ నుంచి వెళ్ళాలి. అలా కాకుండా మంగళగిరి దగ్గర నుంచి అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేశాడు. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి కలిస్తే అసలు విజయవాడలోకి రాబోయి. అలాగే హైదరాబాద్ ఏమైనా ఉంటే మంగళగిరి వచ్చిన తర్వాత ఇటు నందిగామ దగ్గరికి తీసుకొచ్చి ఓవర్ బ్రిడ్జ్ల మీద అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేటట్టు. కలకత్తా వెళ్ళాల్సి అయినా ఉంటే నందిగామ దగ్గర కంచికిచర్ల దగ్గర బ్రిడ్జి మొదలుపెట్టి డైవర్స్ రింగ్ రోడ్ లాగా చేసి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర దాటిన తర్వాత కలపాలి. ఇవన్నీ కూడా పెట్టేస్తే ఏముందంటే సిటీలో ట్రాఫిక్ తగ్గుద్ది. అవునండి. ఈ కమర్షియల్ లారీస్ అన్నీ కూడా రావు, ఓన్లీ ఇంటర్నల్గా ఉండే కార్లు, ఇంటర్నల్గా ఉండే బస్సులే ఉంటాయి. ఇది దాంతో ఏంటంటే మనకి ఇది కూడా బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది, పొల్యూషన్ తక్కువ ఉంటుంది, ప్రమాణం ఇవన్నీ ప్లాన్ చేశాడు ఆయన. తర్వాత మనకి పక్కనే కృష్ణా నది ఉండటం అనేది పెద్ద సెట్, అమరావతికి మనకి ఏ స్టేట్స్కి అంత ఇది లేదు. ఇప్పుడు తమిళనాడులో చెన్నై ఉందంటే పక్కన సముద్రం ఉంది, కానీ సముద్రం వేరు, రివర్ వేరు. సముద్ర వాటర్ని మనం పెద్దగా ఏమి ఉపయోగించుకోలేము, అంటే ఫిషింగ్ బిజినెస్లో అయ్యి అవి వస్తాయి, కానీ తాగునీటి అవసరాలకు పనికిరాదు, పనికిరాదు. అలాగే పంటలకు కూడా పనికి, పంటలకు కూడా పనికిరాదు. అదే మీరు ఇప్పుడు కృష్ణా నది బ్యారేజ్ ఉంది కదా, ఇంకో బ్యారేజ్ కడదామని ప్లాన్ చేశారు. ప్లాన్ చేశారు సార్? ప్లాన్ చేశారు. ఆ బ్యారేజ్ ఈ బ్యారేజ్ మధ్యలో వాటర్ స్టోర్ చేసి, ఓకే, వీటిలన్నిటి కూడా కాలువల ద్వారా అమరావతి చుట్టూ లోపల ఎక్కడెక్కడ కాలువలు పెట్టి సాటిపోయింది. మళ్ళీ అందమైన ఐకాన్ బ్రిడ్జెస్, మన ఇటలీ లాగా, రోమ్ లాగా, రోమ్ వాటర్ సిటీ, వాటర్ సిటీ. అవునవును. అలాగా దీన్ని చేయడానికి అన్ని ప్లాన్లు చేశారు. ఒక క్యాపిటల్ సిటీ ఎలా ఉండాలనే దాని మీద ఆయనకున్న అవగాహన ఇంత అంత కదా. ఎంతమందికి అట్లా అమరావతిని సెలెక్ట్ చేయటమే గొప్ప అయితే, అమరావతిలో ఎలాంటి క్యాపిటల్ కట్టాలి అనే దాని మీద జపాన్ వాళ్ళని పిలిచారు, సింగపూర్ వాళ్ళని పిలిచారు, మలేషియా వాళ్ళని పిలిచారు, ఇంకా ఎవరైనా ప్లాన్స్ ఉంటే ఇవ్వండి అన్నారు. ఒక సంవత్సరం ఉన్నర హాఫ్ ఇయర్స్ ప్లాన్స్ ఫైనల్ చేయడానికి పడుతుంది. ఎప్పుడు కూడా ప్లాన్స్ తయారు చేసేటప్పుడు
తప్పుగా తయారు చేస్తే ఆ తర్వాత మీరు ఎంత చేసినా ఉపయోగపడదు. అవునండి, ప్లానింగ్లో ఎక్కువ టైం తీసుకోవాలి. అంత ఎక్కువ టైం తీసుకున్నాడు, వాళ్ళందరి సహకారం తీసుకున్నాడు, తీసుకుని బ్రహ్మాండమైన క్యాపిటల్ కట్టడానికి చేస్తే పాప అంతమంది రైతులు వాళ్ళు ఏవే తీసుకోకుండా అన్ని ల్యాండ్లు ఇస్తే వాళ్ళందరినీ నానా కష్టాలు పెట్టేశారు. అమరావతి డెవలప్ చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది కానీ నాకే వస్తే అనుకున్నాడు. మూడు రాజధానులు అని చెప్పి వైజాగ్లో పెడతాను నేను, ఇక్కడ ఇక్కడేమో ఊరిని శాసనసభ క్యాపిటల్ అని పెడతాను, లేకపోతే కర్నూలులోనేమో న్యాయ రాజ్యాన్ని అని పెడతాను అని చెప్పి మూడు రాజ అవసరమండి. ఓ చిన్న రాష్ట్రం అంది, తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మన రాష్ట్రం చాలా చిన్నది. ఈ చిన్న రాష్ట్రాన్ని మూడు క్యాపిటల్స్ కావాలా? మీరు వైజాగ్లో మీ జనరల్ క్యాపిటల్ అంతా అక్కడ పెడితే మన రాయలసీమ నుంచి వచ్చేవాళ్ళకి ఎంత దూరం అండి? ఎన్ని గంటల ప్రయాణం చేస్తే అక్కడ జరగలుగుతారు? క్యాపిటల్ ఇది, క్యాపిటల్ అంటే అమరావతి. ఎక్కడికి వెళ్ళాలన్నా, అటు వైజాగ్ శ్రీకాకుళం వెళ్ళాలన్నా, లేకపోతే ఇటు కడప కర్నూలు అనంతపూర్ వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకెక్కడైనా, అందరికీ సెంటర్ పాయింట్ అది. 6-7 గంటల్లో వచ్చేయచ్చు అక్కడికి.